సన్నాలు అనిపించినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, పాఠశాల చైర్మన్ వీరేంద్ర గారికి, అలాగే సచివాలయ సిబ్బందికి, ఉపాధ్యాయులకు, పాఠశాల స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీకు ఇందాక సారాలు చెప్పినట్టు విద్యుత్ కాంపిటీషన్ పెట్టి మీకు ప్రైజ్ ఇస్తాను, అది ఎందువల్ల ఇస్తాను అని చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఇంకా జరగబోయే రోజుల్లో మన పాఠశాల డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి నెల ఒకరోజు పిచ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. అట్లే పిచ్ కాంపిటీషన్తో పాటు కొన్ని ఎస్ఐ రేటింగ్ అని ఇలాంటివి కూడా నిర్వహిస్తారు. అందువల్ల మీరేం చేస్తారంటే, ప్రతిరోజు పిచ్ కాంపిటీషన్లో మీ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్లే కాకుండా అవుట్ నాలెడ్జ్ అంటే పేపర్లు బాగా చదవడం, డైరీ తీసుకెళ్ళడం చదవడం అవి కూడా బాగా చదువుతూ ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్లు బాగా చదువుతూ ఉండాలి. మీకు ఫీజు కాంపిటీషన్ పెట్టాలంటే మీకు బిట్లన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. గైడ్లైన్ తీసుకొని గైడ్లైన్లో క్వశ్చన్ టూ ఆన్సర్, బిట్ టూ ఆన్సర్ అక్కడ చదువుకోకుండా టెక్స్ట్ బుక్ చదువుకుంటాయి. ప్రతి ఎక్కడైతే మనకు బిట్ వస్తుందో అక్కడ అండర్లైన్ చేసుకుంటాము. టెక్స్ట్ బుక్లు బాగా చదవండి. ఆ టెక్స్ట్ బుక్ అన్ని బాగా చదివితే మీకు ఫీజు కాంపిటీషన్లో ఎవరైతే అభ్యర్థిగా చదువుతారో వాళ్ళని ఫీజును బాగా అటెండ్ చేయగలుగుతారనమాట. క్వశ్చన్ టూ ఆన్సర్ ఏదైతే చెప్తే అప్పుడు మీకు క్రియేటివిటీ అనేది మీకు రాదు. క్రియేటివిటీ అంటే ఒక క్వశ్చన్కి రెండు మూడు ఆన్సర్లు చెప్పగలగాలి, అంటే వెరైటీగా చెప్పగలగాలి. ప్లస్ ఒకే ఆన్సర్కి 4-5 క్వశ్చన్లు కూడా వేయగలగాలి. అది క్రియేటివిటీ అంటే కొత్తగా ఆలోచించాలన్నమాట. ఆ విధంగా మీలో డెవలప్ కావాలి అంటే టెక్స్ట్ బుక్లు బాగా చదవాలి. ఆ విధంగా చదివి నెక్స్ట్ వచ్చి ఫిజిక్ పోటీల్లో ఫస్ట్గా పాల్గొనండి. ఏదైనా సరే కాంపిటీషన్ పెట్టినా కూడా మేము పాల్గొంటామని అందరూ పాల్గొనండి. ఇప్పుడు భాషోత్సవాలు జరుగుతున్నాయి. ఈ భాషోత్సవాల్లో స్కూల్ లెవెల్లో పాల్గొనాలి. ఎస్ఐ రేటింగ్ అని ఏదో ఎస్ఐ రేటింగ్ ఎవరు రాస్తారంటే మేము రాయలేమే, ఆ అమ్మాయికి భాష చదువుతుంది, ఆ అబ్బాయికి భాష చదువుతాడు, వాళ్ళైతే బాగా చదువుతారు కాబట్టి నా వల్ల కాదు అనే ఆలోచన వద్దు. మీలోనే ఒక క్రియేటివిటీ సబ్జెక్టే నాకేమో తక్కువ ఉండదు చెప్పకేమో, కాకపోతే మీలో ఒక క్రియేటివిటీ అనేది ఉంటుంది. దాన్ని బయటకు తీసి మీరు వాళ్ళకంటే ఇప్పుడు బాగా రాయగలవచ్చు అది ఆలోచించండి. అలానే ప్రతి దాంట్లో కూడా పాల్గొనండి. అలాగే ఆటలైనా సరే ఆటల్లో కూడా పాల్గొనాలి. ఆయా నేను ఆడలేను అని అనకూడదు. అలాంటి ప్రతి దాంట్లో కూడా మీరు పాల్గొనాలి. తర్వాత ఇంకా మన స్కూల్ విషయానికి వస్తే మీకు తెలుసు మన మండలంలో స్ట్రెంత్ విషయంలో మనకి 2వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ది నీరబల్లి, అంటే ఇది మండలం కాబట్టి ఒక మనకంటే కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి 2వ ప్లేస్లో ఉంది, అంటే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. తర్వాత పాఠశాల వాతావరణం అని చూస్తే మన పాఠశాల వాతావరణం చాలా పాఠశాల కంటే చాలా బాగుంది. అందులో మన మండలంలో 4 సెలెక్ట్ అయినటువంటి ఏకైక పాఠశాల హై స్కూళ్ళలో మన పాఠశాల. వీరపల్లి కూడా సెలెక్ట్ అయింది, అది వేరే దాని కింద సెలెక్ట్ అయింది నాబడి. ఇప్పుడు ఈ 4 సెలెక్ట్ అవడం వల్ల మన పాఠశాల ఏ వసతులు అయితే ఉన్నాయో ఏ అవసరమో అన్నీ సమకూర్చున్నాం. ఇంకా బాగా డెవలప్ అవుతుంది. దీనికి తగ్గట్టు అన్ని ఊళ్ళలో ఏమో తెలియదు కానీ మన సానిపేటలో మాత్రం స్కూల్ డెవలప్మెంట్ కమిటీ, మీకు తెలుసా మీకు ఇందాక ఇది ప్రయత్నించే వాళ్ళే అనమాట, వాళ్ళు స్కూల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి ఒక సపోర్ట్ ఉంది. 4 పరంగా మన స్కూల్ డెవలప్మెంట్ ప్రభుత్వం నుంచి బాగా సపోర్ట్ చేశారు. అట్లా ఇన్ని సపోర్ట్ ఉన్నప్పుడు మీరు వాటన్నిటి బాగా ఉపయోగించుకొని ఎక్కడ మధ్యలో డ్రాప్ కాకుండా పెద్దవాళ్ళు ఏదో వద్దు సాధించడం అని చెప్పంటే సాధించేయడము ఇలాంటివి ఏం చేయకుండా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఏం చేస్తారంటే 9-10లో ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నారు. అలా డ్రాప్ అయితే అవ్వద్దండి. మధ్యలో డ్రాప్ అయిపోతుంది, 8 క్లాస్ వరకు చదవడం డ్రాప్ అయిపోవడం అంటే చేస్తాను. అట్లా ఎవరు కూడా డ్రాప్ కావద్దు. ఆ డ్రాప్ అయినారంటే ఇప్పుడు ఇన్ని వసతులు నుండి కూడా మీరు ఎందుకు డ్రాప్ అవసరం అవసరం లేదా బాగా చదువు. పెద్దవాళ్ళకి మీరు అప్పటి నుంచి మీరు బాగా తెలియజేసి బాగా చదువుకోవాలి. తర్వాత జగనన్న అమ్మఒడికి సంబంధించి కొంతమందికి ఇన్నెంజిబుల్ లిస్ట్ వచ్చింది. మీరేం కంగారు పడతారు, మీ కంగారు పడకుండా మీకు ఖచ్చితంగా అర్హత ఉంటే అటు సచివాలయంలో అయినా సరే లేకపోతే స్కూల్లో అయినా సరే వాటిని మాడిఫై చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అది దానికి సంబంధించి
సరైన సూచనల పైన రాకపోవడం వల్ల అక్కడ సచివాలయంలో కానీ స్కూల్లో కానీ చేరకపోతున్నాము. కాబట్టి మీకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఎవరైనా ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఓకే ఇబ్బంది లేదు సార్. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా సార్ ఎవరికైనా అకౌంట్ నెంబర్ రానుంటే మన లాగిన్ మీద మార్చుకోవచ్చు సార్. రానుంటే సార్ అక్కడ అనిపించారు కాబట్టి మీ అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ మాత్రం చెక్ చేసుకోండి. ఎవరికైనా తప్పు ఉంది అనిపిస్తే ఇప్పుడే చెప్తే మేము మార్చేస్తాం. ఎవరికైనా సరే ఒకసారి అకౌంట్ నెంబర్ మాత్రం చెక్ చేసుకోండి. కొంతమందికి ఏమవుతుందంటే 20 ఉంటే ఒక 0 వల్ల ఒక 9 పడిందంటే డబ్బులు పడవు. ముందు పడితే ఆల్రెడీ ఇబ్బంది లేదు. ముందు పడింది కదా పడ్డానికి ఇబ్బంది లేదు. మా పడకుండా ఉంది మాది బ్యాంక్ అకౌంట్ తప్పున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. తర్వాత కొంతమంది అకౌంట్ నెంబర్ ఏం చేసిన తర్వాత మార్చిద్దాం. వాళ్ళ అమ్మాయి ఉంటారు ఫస్ట్ వాళ్ళ నాన్న మార్చిందా ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింటారు అక్కడ పేరు ఉంటుంది ఎలిజిబుల్ లిస్ట్ లో. అప్పుడు ఒకసారి అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోండి. మార్చినా కాబట్టి ఏదో పొరపాటున తప్పు పడినా కూడా ఇప్పుడు మార్చుకునే అవకాశం మనకు ఉంది. మార్చుకోవచ్చు మన లాగిన్ మీద మనమే మార్చి అట్లా ఎవరైనా ఉంటే కదా సారో విషయం తీసుకొస్తే మేము తొందరగానే మార్చేస్తాం. మీకు ఇబ్బంది ఉండదు ఓకేనా. మన తర్వాత అమౌంట్ పడిన తర్వాత వేరే వాళ్ళ అకౌంట్లో పడము అది మళ్ళీ మన అకౌంట్లో కావాలంటే అది చాలా కష్టం అవుతుంది. ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కానీ లేదా విత్యల్ అని రెండు రకాలు ఉన్నాయి. వాటి వల్ల ఎక్కడ పేరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించి మీ దగ్గర రెడీగా పెట్టుకోనండి. మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ అమ్మ ఆధార్ కార్డు, మీ అమ్మది అకౌంట్ బుక్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే తల్లి బిడ్డ తల్లి ఒక రేషన్ కార్డు ఉంటుంది, బిడ్డ వేరే రేషన్ కార్డు ఉంటుంది. అది కొంచెం ప్రాబ్లంగా ఉంది. అలాంటివన్నీ కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోనే వచ్చాయి. అందుకని మీకు ఒకవేళ అక్కడ అవకాశం ఉంటే తల్లి బిడ్డ ఒకే రేషన్ కార్డు ఉండేటట్టు చూసుకోండి. రెండు మూడు రేషన్ కార్డులలో ఉంటే రెండు రకాలుగా ఉపయోగపడతాయని ఆలోచించద్దు. ఒక తల్లి తల్లి తండ్రి ఎక్కడైతే ఉంటారో వాళ్ళ బిడ్డలు కూడా అదే రేషన్ కార్డులోనే ఉండాలి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు అమ్మకు డబ్బులు పడతాయి. అది బాగా చూసుకోండి. ఇంకేమైనా డౌట్ వస్తే మీకు ఇన్ఎలిజిబిలిటీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు సారో మీకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ వచ్చిందో వాళ్ళు కూడా మీరు పక్కన వాళ్ళకి చెప్పడము చెప్పి తొందరగా చేయించుకోండి. ఎందుకంటే తక్కువ టైం ఇస్తారు. ఆ టైంలోనే మీరు మళ్ళీ దాన్ని రిసెర్చ్ చేసుకోవాలి కాబట్టి మీతో పాటు పక్కన వాళ్ళు కూడా చెప్పి త్వరగా చేయించుకోండి. అర్థం కదా. ఇలా చేసి మీరు అమ్మ కూడా అందరూ పొందడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రధాన మంత్రి గారికి మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.